మన గవర్నర్ గారు ఓన్లీ చదివారు కానీ అది అంటే దాంట్లో ఒక్కటి కూడా నిజమని లేదు. ఏదో ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు ఆ విధంగా వచ్చి అని చదవడం జరిగింది తప్ప ఏ మాత్రం దీంట్లో నిజం అనేది మాత్రం లేదు. కానీ 33 ఎకరాలు వీళ్ళు మనం స్వచ్ఛంద ఇచ్చారని చెప్పారు. కానీ అక్కడ రైతులు కన్నీళ్ళే తప్ప వేరేదేం లేదు. మేము మొన్న ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా అయ్యా బలవంతంగా మనం తీసుకున్నారని చెప్పి ఏడుస్తున్నారు. మా పిల్లలు ఏ విధంగా బతకాలి, లేకపోతే మా పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, లేకపోతే మా పిల్లల్ని ఏ విధంగా పెళ్లి చేయాలని చెప్పేసి చాలామంది ఆవేదనలో ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు చెప్పడం మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్తున్నారు. కానీ నేను కూడా మేము వైఎస్ఆర్ పార్టీని చెప్తుంది రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నా. వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా హామీ కలిగిస్తే వాళ్ళకి సంతోషం ఉంటారో ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాం అన్నమాట. రుణమాఫీకి సంబంధించి కూడా మొత్తం 1 కోటికి పైగా రైతులు ఉన్నారు. రైతుల సంఖ్య ఎంత ఉన్నదని చెప్పకుండా కేవలం షరతులు విధించి 5000 కోట్లు మాత్రమే రుణమాఫీకి కేటాయిస్తున్నామని గవర్నమెంట్ ఇందులో పేర్కొనడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అంటే రుణమాఫీ అంటే ఇది గారెడల ఇది జిమ్మక్ అనమాట. జిమ్మక్ అంటే గెలవడం కోసం ఆయన మరి ఎన్నో వాగ్దానం చేశారు, నేను ఏదో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇది చివరిగా ఒక గుంటూరు పట్టణంలోనే 24763 ఓన్లీ రిజెక్ట్ చేశారు. 24300 మాత్రం ఇచ్చేశారు. దాంట్లో 150000 రుణమాఫీ అంటున్నారు. 50000 ఉంటే మాత్రం రుణమాఫీ చేస్తామన్నారు. 51000 దాటి 51000 అయినా కూడా అది 5 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నారు. ఇదంతా ఏంటంటే లెక్కల గాడి తప్ప ఇది నిజమనేది కాదు. అంటే చేతగాక ఏదో చేస్తా ఉన్నట్టు ఆ టైప్ ఆఫ్ ప్రయత్నం అనమాట. అంతేగాని ఏ ఒక్కరి కూడా న్యాయం అనేది మాత్రం జరగలేదు. మహిళలకు సంబంధించి కూడా భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు, కానీ ఎన్నికలకు ముందు ఎటువంటి షరతులు లేకుండా మహిళలకు కానీ రైతులకు కానీ రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా మహిళలకు సంబంధించి మాత్రం 10000 రూపాయల తర్వాత వేస్తామంటున్నారు. దాని మీద స్పష్టంగా పేర్కొనలేదంటే వాయిదాలతో ఎప్పుడు చేస్తారని మీరు భావిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏమి చేయని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గెలవడం కోసం ఎన్నో మాటలు చెప్పింది, చివరి గెలిచారు. గెలిచిన తర్వాత ఏ ఒక్కటి కూడా చేయలేరు. వీళ్ళ వల్ల కాదు, ఇప్పుడు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వీళ్ళ వల్ల ఏమి కాదని మాత్రం మేము మాత్రం చెప్పగలుగుతాం. మైనారిటీలకు సంబంధించి కూడా గతంలో ఉన్న పథకాలే కాపీ కొట్టినట్టు కనిపిస్తుంది తప్ప కొత్తగా ప్రవేశపెట్టినట్టు కానీ గవర్నర్ ప్రసంగంలోని కొత్తదనం కూడా ఏమైనా కనిపిస్తున్నట్టు మీకు కనిపిస్తుందా? మైనారిటీలు గొగ్గోలు పెడుతున్నారు. ఇవాళ మైనారిటీ పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేశారని చెప్పేసి టీడీపీ సంబంధించిన నాయకులు కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, మైనారిటీకి ఏమి ఇచ్చిన స్థితిలో ఉంది, ఏమి చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు మాకు ఓట్లేదని చెప్పేసి చాలామంది చెప్పడం ఏం జరిగింది. కానీ మైనారిటీ మాత్రం శూన్యం, జీరో అని మాత్రం ఏమి చేయట్లేదు అనమాట. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అందులో ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సంఖ్యను కూడా ఎక్కడ పేర్కొన్నట్టు కనిపించలేదు. కానీ అదే గతంలో అయితే మాటలు చెప్పారు, మాటలు గట్టి చెప్పారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన చెప్పిన వాగ్దానం ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేరు. వాళ్ళ వల్ల కాదనమాట. ఆ నిజంగా ఒప్పుకుంటే బాగుంటుంది, మేము చేయలేని చెప్పి ఒప్పుకుంటే మళ్ళీ 2 సార్లు అడగకుంటాం కాబట్టి ఒప్పుకుంటే బాగుంటుంది. ఏ ఒక్కది కూడా చేయలేకపోతున్నారు, వాళ్ళు చేయలేరు.